హాయ్ అండి, శిల్పా ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్కి స్వాగతం. శారీలో వచ్చిన ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ పీస్తో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేద్దాము. ఇంతకుముందు వీడియోలో కటింగ్ చూసాం కదా, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మీకు కటింగ్ వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్లో పెడతాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. కట్ చేసిన పీసెస్ తీసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ కొడుతున్నాను లైనింగ్, అలాగే మెయిన్ క్లాత్ తీసుకొని లైనింగ్ కింద పెట్టేసి మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని బూట్ నెక్ కదా కుట్టేస్తున్నాను. వన్ స్టిచ్ చేసుకొని చిన్న కార్డ్స్ లాగా పెట్టుకోవాలి. నెక్ మొత్తం చిన్న కార్డ్స్ లాగా పెట్టుకొని రివర్స్ తీసుకోవాలి. టర్న్ చేసుకొని దానిపైన కుట్టేసుకోవాలి. నీట్గా అనుకుంటూ కుట్టేసుకోవాలి. నీట్గా అనుకుంటూ నెక్ మొత్తం కుట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్. ఇలా కుట్టేసుకున్న తర్వాత క్లాత్ జరగకుండా పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఇలా వద్దు అనుకుంటే చుట్టూ వేసుకోవచ్చు. క్లాత్ నీట్గా అనుకుంటూ కుట్టేసుకోవాలి. రెండు వైపులా పెద్ద కుట్టు పెట్టేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా కుట్టేసుకున్న తర్వాత స్టోన్స్ ఉన్నాయి అవి తీసేస్తున్నాను. ఫ్లీడ్స్ పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అందుకు స్టోన్స్ తీసేసి ఫ్లీడ్స్ పెట్టుకుంటున్నాను. ఫ్లీడ్స్ షోల్డర్ మధ్యలో చూసుకొని పెట్టుకోవాలి, అలాగే రెండు లెంత్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి. ఫ్లీడ్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ పీస్ తీసుకోవాలి. బ్యాక్ బెల్ట్ కోసము తీసుకొని వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. చిన్నగా మలుచుకొని వన్ సైడ్ స్టిచ్ చేసుకొని బ్యాక్ పీస్ తీసుకొని బ్యాక్ బెల్ట్ కోసము చేంజ్ చేసుకోవాలి క్లాత్ లైనింగ్ పీస్. మధ్యలో చిన్నగా కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి, స్ట్రైట్గా కాకుండా లైనింగ్ పైన వన్ స్టిచ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకొని పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఎంబ్రాయిడింగ్ డిస్టర్బ్ కాకుండా ఎంబ్రాయిడింగ్ మొత్తం నీట్గా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. బ్యాక్ బెల్ట్ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. బ్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పీసెస్ తీసుకోవాలి. ఫ్రంట్ మధ్యలో లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ రెండు మధ్యలో కట్ చేసుకుంటున్నాను. ఉక్స్ పట్టి కోసము మధ్యలో కట్ చేసేసుకుంటున్నాను. మధ్యలో కట్ చేసుకోకుండా సైడ్కు ఉక్స్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మిడిల్లో పెట్టేస్తున్నాను నేను. లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ తీసుకొని బూట్ నెక్ చిన్నగా పెడుతున్నాను, పెద్దగా వద్దన్నారు కస్టమర్స్, అందుకే చిన్నగా పెడుతున్నాను. కుట్టేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకొని దానిపైన మళ్ళీ వన్ స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ది కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవాలి. లైనింగ్ పైన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ కింద పెట్టుకొని కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత చిన్న కార్డ్స్ లాగా పెట్టేసుకొని రివర్స్ చేసుకొని పైన మళ్ళీ వన్ స్టిచ్ చేసుకోవాలి. నీట్గా అనుకుంటూ ఫోల్డింగ్ లోపల ఫోల్డింగ్ కాకుండా నీట్గా అనుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత రెండు పీసెస్కి కూడా
పెద్ద కుట్టు పెట్టుకోవాలి క్లాత్ జరగకుండా. ఇలా కుట్టేసుకున్న తర్వాత నీట్గా ఆనుకొని కిందికి ఎక్స్ట్రా ఏమైనా ఉందా చూసుకుంటూ, కిందికి ఫోల్డింగ్ అది క్లాత్ ఉంది కదా ఎంబ్రాయిడింగ్కి డిస్టర్బ్ కాకుండా నీట్గా అదే క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి. కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ప్లేట్స్ కోసం మార్కింగ్ పెట్టుకుంటున్నాను. వెడ్త్ వచ్చేసి 4 ఇంచెస్కి వెడ్త్ పెట్టుకొని 6.5 ఇంచెస్కి మార్కింగ్కి పైకి పెట్టుకుంటున్నాను. 6.5 ఇంచెస్కి కిందికి వెడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. పైకి 2.5 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. ఇది మీ ఇష్టం అండి. పెట్టుకుంటే మిడిల్లో ఫ్లీట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు 1 డాట్ ఈ కింద ఒక్క ఫ్లీట్స్ అయినా సరిపోతుంది. కిందికి 3 ఇంచెస్ పెట్టుకుంటే ఈ సైడ్లో ఈ 3 డాట్స్ అవసరం లేదు. ఈ మిడిల్లో ఇది ఒక్కటి పెద్దగా పెట్టుకుంటే సరిపోతుంది. చూపించడానికి పెడుతున్నాను. ఇది ఒక్కటే డాట్ అయినా సరిపోతుంది, 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను 2 ఇంచెస్ పెట్టుకున్నాను ఎందుకంటే లెంత్ ఎక్కువగా ఉంది. ఇది కిందికి వస్తుంది కదా లెంత్, క్రాస్ కట్ చేయడానికి ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఉంది కదా, అందుకు మధ్యలో ఫ్లీట్ పెట్టుకుంటున్నాను. లెంత్ తక్కువ అవుతుంది కదా, అందుకు ఇక్కడ చివరిలో ఉన్నది పెట్టేసుకోవట్లేదు. కాకపోతే చూపించడానికి మాత్రమే పెట్టుకున్నాను. ఇది కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ తీసుకొని ఒక స్పట్టిక్ కోసము చేంజ్ చేసుకోవాలి క్లాత్. కిందికి కూడా ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత పైన మళ్ళీ 1 స్టిచ్ చేసుకోవాలి. 1 స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ 1 స్టిచ్ చేసుకోవాలి. నీట్గా వేసుకోవాలి ముడత రాకుండా. చూడండి ఇలా వస్తుంది. ఫ్రంట్ కుట్టుకున్నాం కదా, అలాగే సేమ్ ఇంకొక 2 పార్ట్స్ ఉన్నాయి కదా, 2 పార్ట్స్ కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ పీస్ తీసుకొని ఫ్రంట్ పీసెస్ కుట్టుకున్నాం కదా, షోల్డర్స్ 2 చేంజ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ పెట్టేసుకొని షోల్డర్స్ 2 జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పీసెస్ తీసుకోవాలి. హ్యాండ్ మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ పీస్ తీసుకొని కుట్టేసుకోవాలి. 1 స్టిచ్ చేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ పైన మళ్ళీ 1 స్టిచ్ చేసుకోవాలి. నీట్గా అనుకుంటూ 1 స్టిచ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకొని పైన 1 స్టిచ్ చేసుకోవాలి. పైన నీట్గా అనుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కుట్టేసుకోవాలి. 2 హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత మిడిల్లో కచ్చలాగా కట్ చేసుకోవాలి. చిన్నగా లోత్ తీసుకోవాలి, హ్యాండ్ లోత్ తీస్తున్నాను. 2 పెట్టేసుకొని అటువైపు ఇటువైపు 2 హ్యాండ్స్ లోత్ తీసుకుంటున్నాను. లోత్ తీసుకున్న తర్వాత మనం షోల్డర్ జాయిన్ చేసిన పీసెస్ ఉన్నాయా ఫ్రంట్ బ్యాక్ తీసుకొని మిడిల్లో కట్ చేసుకున్నాం కదా, అది చూసుకుంటూ పెట్టుకొని కుట్టేసుకోవాలి. నీట్గా హ్యాండ్ మొత్తం కుట్టేసుకోవాలి.
టూ హ్యాండ్స్ ఇలానే కుట్టేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్కి పెట్టుకున్నాను. మార్కింగ్ 5 ఇంచెస్కి పెట్టుకొని స్టోన్స్ ఉన్నాయి తీసేస్తున్నాను. తీసేసుకొని నీట్గా కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం అటువైపు ఇటువైపు రెండు వైపులా కుట్టేసుకోవాలి. చూడండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయింది. పైన బోట్ నెక్ ఉంది. ఇంకా కావాలి అనుకుంటే సన్నం లేస్ కూడా వేసుకోవచ్చు. దీనికి ఎంబ్రాయిడింగ్ మ్యాచింగ్ అవుతుంది. సన్నం బోట్ నెక్ కావాలంటే వేసుకుంటే, కాకపోతే నేను వేయలేను, ప్లెయిన్గా అలానే ఉంది. కిందకి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. ఫ్రంట్ బోట్ నెక్ చిన్నగా వస్తుంది కొంచెము. బోట్ నెక్ ప్లెయిన్గా ఉంది కదా, కావాలి అనుకుంటే లేస్ వేసుకోవచ్చు. ఫ్లీట్స్ చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.